Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MLC ఎన్నికలలో ఓటు ఎవరికంటే ఆనం చెప్పింది ఇదే. ఏపీలో తాజాగా పట్టభద్రులు, ఉపాధ్యాయులు, స్థానిక సంస్థల కోటాలో 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. వీటి ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. అలాగే ఈ నెలలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. వీటిలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా పేరు తెచ్చుకున్న ఆనం రామనారాయణరెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓట్లు ఎవరికి వేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. వీప్ జారీ చేసే అవకాశం కూడా లేకపోవడంతో వీరిని అడ్డుకునేందుకు వైసీపీకి ఎలాంటి అవకాశం లేదు. అదే సమయంలో టీడీపీ కూడా తమ అభ్యర్థిని నిలబెట్టి ఉత్కంఠ మరింత పెంచింది. ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఓటు ఎవరికన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటి మాట్లాడారు. ఇందులో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రస్తావన వచ్చింది. దీనికి ఆనం నర్మగర్భంగా సమాధానమిచ్చారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని చెప్పినట్లు ఆనం ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోరులో తన ఓటుపైన స్పందించారు. ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లోనూ ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా స్పందించిన ఆనం ఎప్పుడూ ఆత్మ ప్రబోధానుసారమే ఓటేస్తానంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. కానీ వైసీపీకి ఓటు వేస్తానని మాత్రం ఆయన చెప్పకపోవడంతో ఆయన ఏం చేయబోతున్నారనేది తేలిపోయిందని భావిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోరులో ఆనం కోటమిరెడ్డి ఓట్లపై ఆశలు పెట్టుకున్న టీడీపీ తమ అభ్యర్థిగా పంచుమరిత అనరాధను నిలబెట్టింది. అంతేకాదు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుతో టచ్లో ఉన్నారని, వారు తమకే ఓటు వేస్తారని కూడా మాజీ మంత్రి చినరాజప్ప తెలిపారు.